హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను, మీరు ఎలా ఉన్నారో కింద కామెంట్ సెక్షన్లో చెప్పేసింది. ఈరోజు స్పెషల్ వీడియో వచ్చేసరికి నేను ఆల్రెడీ కంటిన్యూషన్ వీడియో నేను ఈ వారం చెప్దామని డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్ చేద్దామని చెప్పి కొంచెం లేట్గా వీడియో అయితే తీస్తున్నాను. యాక్చువల్లీ నేను ఇది ప్రీవియస్ మొత్తం వీడియో చూడనట్లయితే నేను కింద లింక్ పెడతాను, కొంచెం వెళ్ళి చూడండి. ఏంటంటే నేను స్కామ్స్ గురించి చెప్తున్నాను, స్కామర్స్ గురించి. ఏంటంటే చాలామందికి ఏమంటారు, ఇది వాట్సాప్లో లింక్స్ ద్వారా ప్రెస్ చేస్తే మనీ కనెక్ట్ కట్ అయిపోవడము, అలా లక్షలు వేలు చాలామందికి చాలా అవుతున్నాయి. సో అవి ఎక్స్ప్లెయిన్ చేయడానికి వచ్చాను. ఆల్రెడీ ప్రీవియస్ ఎక్స్ప్లెయిన్ చేశాను, ఎక్స్ప్లెయిన్ చేసి తర్వాత రోజు నేను ఏం చేస్తానని చెప్పి మీకు చెప్తాను చెప్పాను కదా. సో కంటిన్యూషన్ వీడియో ఒక 40 మంది చూసినా నాకు చాలా ఎక్కువ చెప్పాలంటే, కానీ 50 అబోవ్ మెంబర్స్ చూశారు. నేను నా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్, నేను ఒక్కరు చూసినా చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయినా ఓకే, అంటే నాకులాగా వేరే వాళ్ళు చేయకూడదు అని చెప్పి మెయిన్గా ఈ వీడియో చేస్తున్నాను. సో నేను ఈ స్కామ్స్ ఇట్లా అయింది కదా, అయిన తర్వాత ఆ రోజు నైటే నేను 1930కి కాల్ చేసి ఇది కంప్లైంట్ రిజిస్టర్ చేశానని చెప్పాను కదా, సైబర్ క్రైమ్కి కాల్ చేసి. 1930 అంటే సైబర్ క్రైమ్ అండి నెంబరు. దానికి కాల్ చేసి మనం కంప్లైంట్ రిజిస్టర్ చేస్తే వాళ్ళు ఎక్నాలెడ్జ్మెంట్ నెంబర్ అని చెప్పి ఒక నెంబర్ ఇస్తారు. నీట్గా డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్ చేస్తే మీకు ఒకవేళ రాకపోతే వేరే వాళ్ళకి ఇచ్చి చేపించుకోండి, బెటర్ మనము ఇది కంప్లైంట్ సైబర్ క్రైమ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి పోలీసుల దగ్గరికి వెళ్ళి మాట్లాడడానికి అయితే కుదురుతుంది. సో ఎక్నాలెజ్మెంట్ తీసుకున్నాను కదా, వీళ్ళు ఏం చేశారు ఆ రోజు నైట్ నేను ఒక యూట్యూబర్స్తో మాట్లాడాను. అంటే నేను వీడియో సడన్గా నేను యూట్యూబ్ ఆన్ చేయగానే వీడియో చూశానని చెప్పాను కదా యూట్యూబర్స్ది, వాళ్ళకి నేను డైరెక్ట్ అప్రోచ్ అయ్యాను. అప్రోచ్ అయితే వాళ్ళు నెంబర్ ఇచ్చాను, నెంబర్ ప్రొవైడ్ చేశారు. ఇంకా నేను వాళ్ళ ఆయనతో మాట్లాడాను, అలా ప్రాసెస్ చెప్పారు ఏమేమి చేయాలని చెప్పి ప్రాసెస్ చెప్పారు, డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సందీప్ గారు, మీరు చెప్పడం వల్లే నేను ఈ మొత్తం చేశాను. ఆ మనీ రావడం రాకపోవడం తర్వాత సంగతి, కానీ ఒకళ్ళకి ఏంటంటే ఆయన హెల్ప్ చేస్తున్నారు అందరికీ, వాళ్ళకైతే ఏ సపోర్టు లేదని చెప్పారు. కానీ వాళ్ళు చాలా అంటే చాలా కష్టపడుతున్నారు, చాలామందికి అప్రోచ్ చేసి వాళ్ళకు కూడా బయటికి రండి అని చెప్పి ఒక భరోసా అయితే ఇస్తున్నారు. సో థ్యాంక్ యూ సో మచ్ అండి సందీప్ గారు. టాపిక్ వచ్చేస్తే నేను ఆ ఎక్నాలెజ్మెంట్ నెంబర్ తీసుకుని వెళ్ళి మన నియర్ నేను ఒక పోలీస్ స్టేషన్కి అయితే వెళ్ళాను, సైబర్ క్రైమ్ వాళ్ళ దగ్గరికి అయితే వెళ్ళాను నేను. సో ఏంటంటే అందరూ చాలామంది పోలీస్ స్టేషన్కి వెళ్ళడానికి చాలా భయపడతారు. ఇది పోలీస్ స్టేషన్ డిఫరెంట్, సైబర్ క్రైమ్ వాళ్ళది డిఫరెంట్. కొంచెం ఒక ఆఫీస్ లాగా, ఒక గవర్నమెంట్ ఆఫీస్ లాగా, అది గవర్నమెంట్ ఆఫీసే, గవర్నమెంట్ ఆఫీస్ లాగా నార్మల్గా ఉంటుంది. సో మీరు భయపడాల్సిన అవసరమే లేదు, అసలు మనం ధైర్యం ఎంత చేసినా ధైర్యంగా మనం వెళ్ళడానికి ఉంది. మన సైబర్ క్రైమ్ ఏమన్నా ఇప్పుడు మనీ పోయినాయి, ఎవరిని అడగాలి? సైబర్ క్రైమ్ వాళ్ళనే కదా అడిగేది, ఇంకెవరిని నార్మల్గా మనం వదిలేస్తే మనలాంటి వాళ్ళు చాలామంది బయటకు రారు. సో మనం బయటకు వస్తేనే ఇలాంటి వాళ్ళు వెళ్తున్నారు కదా, సో మనం కూడా వెళ్దామని చెప్పి చాలామంది బయటకు వస్తారు. సో అలాంటి వాళ్ళకి నేను మెయిన్ చెప్తున్నాను, మీ మనీ పోయింది కదా ట్రై చేయండి, ట్రై చేయడంలో తప్పేం లేదు కదా. కొన్ని రోజులు ట్రై చేస్తే ఏమో మనీ బ్యాక్ వస్తే మీకే చాలా మంచిది. రూపాయి కూడబెట్టుకుని ఉంటున్నాం ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్ అస్సలే బాగలేదు. సో ఇలాంటి టైంలో ఒక్క రూపాయి పోయినా చాలా అంటే చాలా కష్టంగా ఉంటుంది. నాదైతే 83,000 పోయినాయి. నేను లాస్ట్ థంబ్నైల్లో కూడా 10 లాక్స్ పోయినాయి అని చెప్పాను కదా, మా ఫ్రెండ్ పోయినాయి. సో అందుకే మెయిన్ థంబ్నైల్ కూడా పెట్టాను దానికి. సో 10 లాక్స్ అంటే చాలా హ్యూజ్ అమౌంట్. సో అమౌంట్ గురించి తెలిసిన వాళ్ళకే తెలుస్తుంది. ఏంటంటే మేము రాంగ్ చేసినాం, నేను చెప్తున్నాను కదా మేము రాంగ్ చేసినాము. ఏంటంటే అది రెక్టిఫై చేసుకోవాలంటే ఇంకో తప్పు అయితే చేయొద్దు కదా, మళ్ళీ ఇంకా 12 లాక్స్ పే చేస్తేనే ఆ అమౌంట్ తీసుకోవడానికి కుదురుతుంది అని చెప్పి ఆ స్కామర్ చెప్తున్నారు. కానీ మేము అట్లా చేయలేదు, తనైతే అట్లా చేయలేదు. నేనైతే 83,000తోనే ఆగిపోయాను, ఇంకో 80,000 కట్టాల్సింది వీడియో చూసి ఆగిపోయాను అని చెప్పాను కదా. సో అందరినీ చూసుకుంటే, అందరినీ కంపారిజన్ చేసుకుంటే నాదే తక్కువ అమౌంట్ అని చెప్పి నేను ఫీల్ అవుతున్నా. కానీ 83,000 నాలాంటి మిడిల్ క్లాస్ అమ్మాయికి చాలా అంటే చాలా ఎక్కువ. సో నేను సరే టాపిక్ వచ్చేద్దాము, సైబర్ క్రైమ్ వాళ్ళ దగ్గరికి నేను వెళ్ళాను. వెళ్ళి నేను వాళ్ళని అడిగితే వాళ్ళు నేను ఆల్మోస్ట్ నేను 8 o'clock అయితే 8 o'clock కాదు 9 o'clock అయితే వెళ్ళాను, వాళ్ళు ఇంకా రాలేదు. 10:15 to 10:30 అట్లా వచ్చారు. వచ్చిన తర్వాత నేను డైరెక్ట్ ఆయన కలిశాను, నేను ఇట్లాగా మనీ పోగొట్టుకున్నాను అని చెప్పి. అంటే అమ్మ రాదమ్మా, ఇది 99% రాదు అని చెప్పారు. చెప్తే నేను ఒక్కటే మాట అన్నా, సార్ 1% అయితే ఇస్తున్నారు కదా సార్, 1% నేను ఏదో ఒకటి ట్రై చేస్తాను సార్, కంప్లైంట్ అయితే రిజిస్టర్ చేయండి సార్ అని చెప్పి రిక్వెస్ట్ చేశారు. రిక్వెస్ట్ చేస్తే మీరైతే కంప్లైంట్ రాసి వెళ్ళండి, నేను ట్రై చేస్తాము, మేమైతే గ్యారంటీ ఇవ్వలేము అని చెప్పి అన్నారు. జస్ట్ మేము ట్రై చేస్తాము, ఏంటంటే భరోసా అయితే ఏమి ఇవ్వలేదు వాళ్ళకి. ఆ రోజు నేను వెళ్ళిన రోజే 30 or 40 cases ఉన్నాయని చెప్పారు, సేమ్ కేసెస్ వచ్చినాయంట, చాలా మందికి లాక్స్ పోయినాయి. సో నేను రిక్వెస్ట్ చేశాను, సార్ కొంచెం చూడండి పర్సనల్గా ప్లీజ్ అని చెప్పి ఆయన రిక్వెస్ట్ చేస్తే కింద రిసెప్షన్ వాళ్ళు ఉన్నారు. రిసెప్షన్లో ఒక పేపర్ రాసిపించాను నేను, అక్కడ నేను ఇక్కడ షో చేస్తాను చూడండి. నేను మొత్తం డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్ రాసి కింద ఎక్నాలజ్మెంట్ రాసి యువర్ ఫేత్ఫుల్లీ నా పేరు రాసి ఇంకా నెంబర్ రాసి వచ్చేసి వచ్చేసాను. వచ్చేసి ఆయనకి ఇచ్చేసి వచ్చేసాను, సార్ చెప్పాను చూడండి అని చెప్పి. ఇంకా తర్వాత మళ్ళీ ఇది రిసెప్షన్లో రాసి ఇచ్చాను కదా, ఇచ్చిన తర్వాత ఆయన ఆమె మనము అక్కడికి వెళ్ళి కంప్లైంట్ రిజిస్టర్ చేసామని ఒక రిసిప్ట్ ఇస్తారు. ఆ రిసిప్ట్ మన దగ్గర అయితే ఉంచుకోవాలి, నేను రిసిప్ట్ అయితే నా దగ్గర ఉంచుకున్నాను. అది ఒక ఫైల్లా రెడీ చేసి ఆమె పైకి పంపించింది. అంటే కింద రిసెప్షన్ కొన్ని పోలీసులు కొంతమంది ఉంటారు, సబ్ ఇన్స్పెక్టర్స్ కానిస్టేబుల్స్ అందరూ కూర్చుని ఉంటారు.
సో నేనైతే కంప్లైంట్ రిజిస్టర్ చేశాను కదా, ఇది నార్మల్గా ఆమె ఒక పేపర్లో రాసి ఒక ఏంటి ఒక లెటర్ లాగా రాపించుకుంటారు ఏమేమి జరిగింది ఏంటి అని చెప్పి, ఒక ప్యాటర్న్ ఇస్తారు ఇట్లా రాయండి అని చెప్పి వాళ్ళు చెప్తారు. మనం ఏ లాంగ్వేజ్లో అయినా రాయొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. సో మొత్తం రాసేసిన తర్వాత కింద అక్నాలెజ్మెంట్ నెంబర్ రాసి, కింద మళ్ళీ మన మొబైల్ నెంబరు మొత్తం రాసి నేము రాసేసిన తర్వాత అది ఫైల్ లాగా ఒక ఫైల్ చేసిస్తారు. నేను అది కూడా పిక్చర్ పెడతాను చూసేయండి. అది తీసుకెళ్ళి నేను ఆయన దగ్గరికి వెళ్ళాను. శ్రీను గారు అని చెప్పి ఒక సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ ఆయన్ని కలిశాను. ఆ శ్రీను గారు ఆయన దగ్గరికి వెళ్తే ఇది ఫైల్ ఇచ్చారండి అని చెప్పాను. ఆయన ఏమో మొత్తము చెక్ చేశారు. ఏంటంటే మెయిన్ ఇది అక్నాలెజ్మెంట్ నెంబర్తో మనీ హోల్డ్ అయినాయా లేదా అని చెప్పి చూస్తారంట. నేను చేసిన మిస్టేక్ ఏంటంటే ప్రీవియస్ 1930కి కాల్ చేసి ఇది కంప్లైంట్ రిజిస్టర్ చేశానని చెప్పాను కదా. సో అక్కడ మిస్టేక్ చేశాను ఏంటంటే, అక్కడ స్కామర్స్ వాళ్ళవి నేను పే చేసింది యూపీఐతో, కానీ ఆ స్కామర్స్ వాళ్ళు కొన్ని అకౌంట్స్ నెంబర్స్ కూడా ఇచ్చారు. ఇది స్పెషల్ క్యారెక్టర్స్ యాక్సెప్ట్ చేయట్లేదని చెప్పి అకౌంట్ నెంబర్స్ ఇచ్చేసి వదిలేశాను. నేను అసలు ట్రాన్సాక్షన్స్ చేసింది యూపీఐతో, అకౌంట్స్ నెంబర్స్ వేరే ఇచ్చేసి వచ్చాను. అదేంటంటే ఏమి చూపించలేదు, అది ఏంటి అసలు హోల్డ్లో ఏమి మనీ రాలేదు మీకు రావు అని చెప్పి చెప్పేశారు. చెప్పేస్తే సార్ నేను పే చేసింది యూపీఐతోనే సార్, ఇది స్పెషల్ క్యారెక్టర్స్ అడగట్లేదు. అదే ఆ ఫామ్ ఫిల్ చేసేటప్పుడు 1930 కాల్ చేసి కంప్లైంట్ రిజిస్టర్ చేసేటప్పుడు ఫామ్లో స్పెషల్ క్యారెక్టర్స్ అలౌడ్ లేదు అని చెప్పి చెప్తాడు. సో నేను ఏం చేశానంటే డీటెయిల్గా ఇది చూశాను. ఒకసారి చూస్తే అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చేసాను. అది మిస్టేక్ చేశాను సార్ నేను ఏం చేయాలి అని చెప్తే, అది ఎడిట్ ఆప్షన్ ఉందో చూడమ్మా చూసి మళ్ళీ చెయ్యి అని చెప్పి అన్నాడు. నేను నాకు ఎట్లా అనిపించింది అంటే మళ్ళీ కొత్తగా కంప్లైంట్ రిజిస్టర్ చేయని చెప్పి అన్నట్టు వినిపించి, నేను ఏం చేశానంటే మొత్తం డీటెయిల్స్ ఏ టు జెడ్ నీట్గా రాసుకుని మళ్ళీ కొత్తగా ఇంకో కంప్లైంట్ అనేది 2 అక్నాలెజ్మెంట్ నెంబర్స్ అయితే నాకు వచ్చినాయి. ఒక అక్నాలెజ్మెంట్ నెంబర్ చెప్పాను కదా అకౌంట్ నెంబర్స్, దాన్ని అది ఏం షో చేయలేదు. మళ్ళీ యూపీఐ ఐడీస్తో చేసినవి యూపీఐ ఐడీస్ మొత్తం డీటెయిల్గా రాసేసి నాకు ఆల్మోస్ట్ 1.5 అవర్ పట్టింది. ఏంటంటే డీటెయిల్గా కొంచెం కూడా తప్పు లేకుండా రాద్దామని చెప్పి మొత్తం రాసి ఆయనకు మళ్ళీ తీసుకెళ్ళి ఇచ్చాను. ఇస్తే ఆయన ఏమన్నారు, ఇంకో అక్నాలెజ్మెంట్ ఎందుకు రాసామమ్మా, ఆల్రెడీ 2 కంప్లైంట్స్ వచ్చినట్టు ఉంటుంది, దాన్ని చేయమని చెప్పాను. నేను ఎక్కడ చెప్పాను అన్నాడు ఆయన. లేదు సార్, మీరు చెప్పారు అలా చెప్పారేమో అని చెప్పి నాకు అట్లా అనిపించి నేను ఇట్లా చేసేసాను సార్ అని చెప్పాను నేను. అంటే ఓకే అని చెప్పి ఆ అక్నాలెజ్మెంట్ నెంబర్ కూడా, ఇది మనం లెటర్ రాసాం కదా లెటర్లో కింద అక్నాలెజ్మెంట్ నెంబర్ అది కూడా రాపించుకున్నారు. రాపించుకున్న తర్వాత చెక్ చేశారు. చెక్ చేస్తే అది అండర్ ప్రాసెస్లో ఉంది, అది 1 వీక్ పడుతుంది, 1 వీక్ తర్వాత రండి అని చెప్పారు. సరే అని చెప్పి సార్ కొంచెం చూడండి సార్ ఏమనుకోకుండా కొంచెం ఫాలోఅప్ చేయండి సార్ అని చెప్పి రిక్వెస్ట్ చేసి వచ్చేసాను నేను. అంతే జరిగింది. అది జరిగిన తర్వాత సందీప్ అని ఆయన వేరే యూట్యూబ్లో పరిచయం అయ్యారని చెప్పాను కదా. సో ఆయన ఏం చెప్పారంటే, రిగార్డింగ్ ఇది మనీ పోయినాయి కదా దీని గురించి మేము, ఆయనది మాకంటే 1 వీక్ ముందే పోయింది. ఇమీడియట్లీ ఆయన వీడియో పెట్టడం వల్ల నేను రియాక్ట్ అయ్యి నేను మనీ కట్టడం ఆపేశాను. సో అది అయిపోయిన తర్వాత ఆయన ఏం ఫోన్ చేశారు నాకు. ఫోన్ చేసి ఇట్లాగా మన యూట్యూబర్ మన తెలంగాణలో తీన్మార్ మల్లన్న అని చెప్పి ఒక ఆయన ఉన్నారు, మీకు అందరికీ తెలిసే ఉంటుంది. సో ఆయన్ని అప్రోచ్ అవుతున్నాం మేడం, ఆల్రెడీ అందరితో మాట్లాడినాం మేము, అక్కడికి వెళ్ళి కలుద్దాము, మేము మాట్లాడాము, మీరు వస్తారా కొంతమందినే తీసుకెళ్తున్నామని చెప్పి అన్నారు ఆయన. సరే సార్ నేను వస్తాను కంపల్సరీ. ఇప్పుడు చాలామంది ఏంటంటే, చాలామంది అంటున్నారంటే మా ఇజ్జత్ పోతుంది, మా ఫ్యామిలీలో మా ఇజ్జత్ పోతుంది, మేము రాము, ఇది జస్ట్ ఒక పక్క నుండి మేము జస్ట్ వాయిస్ ఇస్తాము అని చెప్పి చెప్పారంట. అలా చాలామంది రాలేదు, భయపడే చాలామంది రాలేదు. మేము నలుగురం అయితే, ఒక నలుగురం కూడా కాదు, ఒక 6-7 మెంబర్స్ అయితే మేము వెళ్ళాము. వెళ్ళిన తర్వాత అక్కడ ఇంటర్వ్యూ కూడా ఇచ్చామండి. అది ఇంటర్వ్యూ కావాలంటే అది లింక్ నేను పంపిస్తాను, కామెంట్ చేయండి ఒకసారి. ఒకవేళ లింక్ కావాలంటే తీన్మార మల్లన్న గారిది లైవ్స్ వస్తూ ఉంటాయి మీకు ఆ వీడియోస్లో, ఆయన ఛానల్లో కూడా మా వీడియోస్ ఉంటాయి, కావాలంటే చూసుకోండి. అబద్ధమైతే చెప్పట్లేదు. సో నేను ఆయనతో మాట్లాడాము వెళ్ళి, మార్నింగ్ ఎర్లీ మార్నింగే వెళ్ళిపోయాము, 7:30 లోపే వెళ్ళిపోయాము. వెళ్ళిపోయి ఆల్మోస్ట్ 10:30 అయిపోయింది. ఆయన టుడే ఎప్పుడు ఎవ్రీడే ఆయన టుడే లైవ్ అని చెప్పి ఎర్లీ మార్నింగ్ లైవ్ పెడతారు. సో ఆ లైవ్లో మా అమ్మ చూపించారు, చూపించి మీకు ఏమేమి ప్రాబ్లం వచ్చింది అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయమన్నారు. చేశాము. చేసి మా సందీప్ గారు అండ్ వాళ్ళ వైఫ్ శ్రావణి అని చెప్పి, శ్రావణి అనుకుంటా, సో వాళ్ళిద్దరైతే వాళ్ళు డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. నేను కూడా నాకు ఇట్లా జరిగింది, ఇట్లా రేటింగ్స్ నేను నమ్మొద్దు అని చెప్పి ఏ టు జెడ్ ఆయనకి చెప్పాను. చెప్పేసిన తర్వాత మేము ఇంకా రిటర్న్ అయితే ఇచ్చేసాము. రిటర్న్ వచ్చేసిన తర్వాత ఇంకా తర్వాత డే ఆయన అప్రోచ్ వల్ల ఆయన లైవ్లో ఉండగానే డీసీపీ వాళ్ళకి ఎవరెవరికో కాల్ చేశారు కానీ లిఫ్ట్ చేయలేదు వాళ్ళు. సో స్టిల్ ఆ లైవ్లో అది కూడా చెప్పారు ఇంకా లిఫ్ట్ చేయట్లేదని చెప్పి. సో తర్వాత డేనే ఇంకా డీసీపీ గారు ఆయన అనిల్ కుమార్ అని చెప్పి ఎవరో పేరు చెప్పారండి. సో ఆయనని కలుద్దామని చెప్పి తర్వాత డే రమ్మన్నారు. కానీ నాకు ఆ రోజు ఆడిట్ ఉండడం వల్ల నేను వెళ్ళలేదు. అంటే నిన్న ఆడిట్ అవ్వడం వల్ల మేమైతే వెళ్ళలేదు. కొంతమందిని తీసుకువెళ్ళారంట సందీప్ గారు. సో వాళ్ళందరూ కలిసి అయితే వెళ్ళారు. వెళ్తే ఆయన కూడా అది తీన్మార్ మల్లన్న గారి లైవ్లోనే వచ్చారు వాళ్ళు కూడా. సో అది కూడా ఒకసారి చూడండి. సో ఆయనతో కూడా ఇంకా డీటెయిల్గా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారు ఆయన వాళ్ళ వైఫ్. చాలా కొంతమంది సైడ్ నుంచే వాయిస్ అయితే ఇచ్చారు. అక్కడికి వెళ్ళి మొన్న నాకు మల్లన్న గారి దగ్గరికి వెళ్తే నాకు అర్థమైందంటే చాలామంది ఏంటంటే
ఒక రేటింగ్సే కాదండి, ఎయిర్లైన్స్ టికెట్స్ అమ్మితే డబ్బులు వస్తాయని చెప్పి అది కూడా మోసం చేశారు. చాలా వరకు ఒక 10,000, 20,000, 30,000 అట్లా 40-50 వరకు వచ్చినాయంట. తర్వాతలో ల్యాక్స్ లో చేసి 10 లాక్స్ 15 లాక్స్ తీసేసుకున్నారంట వాళ్ళు. ఇది పే చేస్తేనే మీకు ఇది వస్తుంది, లేకపోతే రాదు. మళ్ళీ 2 లాక్స్ అమౌంట్ జిఎస్టీ కట్టాలని చెప్పి, ట్యాక్సెస్ కట్టాలని చెప్పి, ఇంకా అమౌంట్ కట్టండి, కట్టే నేను మీకు అమౌంట్ మొత్తం రిఫండ్ చేస్తాం లేకపోతే చెయ్యము అని చెప్పి చాలా ఏదేదో మాట్లాడారంట. ఇప్పుడు నేను ఇది మొత్తం ఎందుకు చెప్తున్నానంటే, రేటింగ్స్, ఎయిర్లైన్స్ టికెట్స్, ఈ పార్ట్ టైం జాబ్ ఈజీగా వచ్చే జాబ్స్ అయితే నమ్మకండి. నేను ఒక్కటే సజెస్ట్ చేస్తాను, ఈజీగా వచ్చే, మనం ఏది కష్టపడితే కానీ ఒక ముద్ద లోపలికి వెళ్ళదు. సో అది నమ్ముకుని ఉంటే బెటర్ నాకు తెలిసి. మన పాతకాలంలో మన ఫార్మర్స్, మన తాతల తరపు నుంచి వాళ్ళందరూ కష్టపడే పైకి వచ్చారు. మనం ఎందుకు అట్లా చేస్తున్నామో నాకు అర్థం కాదు, మనం కాదు నేను కూడా చేశాను, తప్పు చేశాను. నేను ఏంటంటే మాకు మనీ అవసరము, సో అందుకే కొంచెం అట్లా చేసేసాను. మెయిన్ ఏంటంటే గర్ల్స్ని టార్గెట్ చేస్తున్నారంట, అది పెద్ద గ్యాంగ్ అని చెప్పి చెప్తున్నారు. అది మాకైతే ఏ టు జెడ్ అయితే వాళ్ళకి ఏం తెలియదు, వాళ్ళైతే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు, పెద్ద గ్యాంగ్ అంట. సో ఆల్ ఓవర్ ఇండియాలో కొంతమంది దగ్గర ఒక్క చాటే ఉండకుండా అక్కడక్కడ ఉన్నారు అని చెప్పారు. కొన్ని సిటీస్లో అయితే చెప్పారు, బెంగళూరు ఒకటి, మహారాష్ట్ర ఒకటి, బీహార్ ఒకటి, కొన్ని ప్లేసెస్ అయితే చెప్పారు వాళ్ళు. సో నేను ఇవి వీటిని ఒకేసారి పట్టుకోవడం కుదరదు, అది స్కామ్స్, అది ఎట్లా నమ్ముతారు వాళ్ళని? ఒకవేళ మనీ పోయినా అప్రోచ్ చేయడానికి కుదరదు, మీరు ఎట్లా చేశారని చెప్పి రివర్స్ మమ్మల్ని అన్నారు. ఏంటంటే కానీ మేము సార్ మేము ఇట్లా మనీ కోసం ఇట్లా చేసాం, రాంగ్ చేసాం అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేసినాము. సో ఓకే అని చెప్పారు. సో ఆయన హెల్ప్ చేస్తా అని చెప్పారు. ఇవాళ మాకు ఇంకా అదే చెప్పాను కదా, దాని తర్వాత మాకు ఇన్స్టాగ్రామ్లో ఒక గ్రూప్లా స్టార్ట్ చేశారు, అందరు విక్టిమ్స్ ఉన్నారు. మీకు ఒకవేళ మీరు కూడా ఏమైనా ఉంటే గ్రూప్లో జాయిన్ అవ్వండి, ఏమైనా కలవాలి అని ఉంటే మేము ఆ సందీప్ గారు ఆ గ్రూప్లో అయితే వేస్తున్నారు, అక్కడ కలవచ్చు. ఏంటంటే ఎందుకు చెప్తున్నానంటే, ఏమో జస్ట్ ట్రై చేయడంలో తప్పు లేదు, మీరేం కెమెరా ముందుకు రావక్కర్లేదు, ఏం చేయక్కర్లేదు, జస్ట్ మీరు యాక్టివ్గా ఉండి పార్టిసిపేట్ చేస్తే సరిపోతుంది. ఏంటంటే వాళ్ళు సైడ్ నుంచి పెట్టి వాయిస్ కూడా ఇప్పిస్తున్నారు, మీరు కెమెరా ముందుకు రావాల్సిన అవసరమే లేదు, కొంచెం బయటికి రండి, ఏమైనా అమౌంట్ పోతే మీరు కూడా అప్రోచ్ అవ్వండి అని చెప్తున్నాను అంతే. నాకు ఏమైందంటే ఈరోజు పొద్దునే ఒక మెసేజ్ వచ్చింది, ఏంటంటే మీ కేసు అండర్ క్లోజ్డ్ అని చెప్పి నాకు ఒక మెసేజ్ వచ్చింది, అది కూడా పెడతాను చూడండి. అక్కడ అండర్ క్లోజ్డ్ అని మెసేజ్ వచ్చింది, నాకు ఏం అర్థం కాలేదు. అండర్ క్లోజ్డ్ ఏంటంటే క్లోజ్ చేస్తారు కేసుని, అది నాకు చేతులు కాళ్ళు ఆడలేదు. ఏంది నేను కంప్లైంట్ ఇచ్చేసి వస్తే వితౌట్ మై పర్మిషన్ అలా ఎలా క్లోజ్ చేస్తారు వాళ్ళు అని చెప్పి కోపం వచ్చేసింది. నాకు కోపం వచ్చేసి నేను ఆయనకి కాల్ చేశాను, శ్రీను గారు అని చెప్పి. తర్వాత డే కూడా నిన్న కూడా కాల్ చేశాను, నేను చేస్తే 1 వీక్ పడుతుందమ్మా, మళ్ళీ వెళ్ళినా నేను, వెళ్తే సరే ఏమైంచారంటే ఆయన చెక్ చేశారు, అండర్ ప్రాసెస్లోనే ఉంది, ఇంకా సరే ఒక 1 వీక్ తర్వాత రండి, ఓ మండే రండి అని చెప్పారు. ఈ మండే వస్తుంది కదా, ఈ మండే రండి అని చెప్పారు. సరే ఓకే సార్, నేను వస్తాను సార్ అని చెప్పి వచ్చేసాను. ఈరోజు మార్నింగ్ అది మెసేజ్ వచ్చింది, నాకు ఏం చేయాలో అర్థం కాదు, మళ్ళీ ఫోన్ చేశాను, లిఫ్ట్ చేశారు. లిఫ్ట్ చేసి చాలా చాలా పిటిషన్స్ ఉంటాయి కదా, అది ఇగ్నోర్ చేయండి, ఏం అవ్వదు అని చెప్పి అన్నారు. సరే ఓకే అని చెప్పి ఇగ్నోర్ చేశాను. నేను యాక్చువల్లీ 2 అక్నాలజ్మెంట్ నెంబర్స్ ఉన్నాయి కదా, ప్రీవియస్ అక్నాలజ్మెంట్ నెంబర్ క్లోజ్ చేశారు అని చెప్పి అనుకున్నాను. సరే అదే అవుతుంది అని చెప్పి నేను ఒకసారి మళ్ళీ ఎందుకు కన్ఫర్మ్ చేసుకోకూడదు అని చెప్పి డైరెక్ట్ వెళ్ళి రిజిస్ట్రేషన్ అదే cybercrime.government.inలో మళ్ళీ ఒకసారి వెళ్ళి నా కంప్లైంట్ స్టేటస్ అని చెప్పి చూడొచ్చు. స్టేటస్ అన్ని చేస్తే అక్నాలజ్మెంట్ నెంబర్ అడుగుతుంది, తర్వాత ఇది మా నెంబర్కి ఓటీపీ వస్తుంది, ఓటీపీ చేసి సబ్మిట్ చేస్తే మనకి కింద నెంబర్స్ ఉందా, అది అండర్ ప్రాసెస్లో ఉందా, ఏమైనా రీఫండ్ వచ్చినా, వాటిని స్టేటస్ని వాళ్ళ దగ్గరికి వెళ్ళక్కర్లేదు, మనం కూడా చూసుకోవచ్చు. సో అలా చూశాను, చూస్తే నాకు ఒక అక్నాలజ్మెంట్ అండర్ ప్రాసెస్లో ఉంది, ఒకటేమో అంటే ఫస్ట్ది ఇచ్చిందేమో సంథింగ్ అసలు ఓపెన్ అవ్వలేదు. సో నాకు తెలిసి అదే క్లోజ్ చేసేసి ఉంటారు, 2 FIRs అయితే ఓపెన్ చేసుకోలేదు, 2 కంప్లైంట్స్ అయితే ఓపెన్ చేసుకోలేదు కదా, ఒక్కటి దాని మీద వెళ్తారు కదా అని చెప్పి ఇంకా లైట్ తీసుకున్నాను. సో ఈ రోజుకి అయితే ఇది జరిగింది, రేపు ఏం జరుగుతుందో నేను అప్డేట్స్ ఇస్తూ ఉంటాను, అసలు ఏం జరుగుతుందో అని చెప్పి. ఏమైనా ఉంటే మీరు కూడా ఏమన్నా మనీ పోగొట్టుకున్నట్లయితే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ నా ఇన్స్టాగ్రామ్ ఐడి AISHUS5335 నా ఐడి, నేను పైన ఇస్తాను, అది కూడా ఒకసారి వచ్చి నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. ఎవరైనా విక్టిమ్స్ ఉంటే నేను చెప్పే గ్రూప్లో కూడా యాడ్ చేపిస్తాను, మీకు ఎవరిదైనా పోతే ఏంటంటే బయటకు వస్తే మనకు తెలుస్తుంది అని చెప్పి చెప్తున్నాను అంతే. అంతే ఈరోజుకి వీడియో, కొంచెం ఒక లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తే మమ్మల్ని సపోర్ట్ చేసినట్టు ఉంటుంది. ఏంటంటే మేము ఎందుకు చెప్పుకుంటున్నామంటే నాకు ఆల్మోస్ట్ మనీ పోయినాయి, సో మీ ఒక్క వ్యూ నాకు చాలా అంటే చాలా హెల్ప్ అవుతుంది. సో అందుకే అడుగుతున్నాను, కొంచెం ఒక లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ అంటే చేసుకోండి, అయితే మర్చిపోకండి. సైడ్లో బెల్ ఐకాన్ ఉంటుంది, ప్రెస్ చేయండి, ఆల్ సెలెక్ట్ చేసుకోండి, నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకే ముందుగా వస్తుంది. ఓకే గైస్, నేను రేపు అండ్ ఎల్లుండిలో మళ్ళీ వీడియో చేస్తున్నాను. యాక్చువల్లీ మా ఫ్రెండ్ మ్యారేజ్, సో అటు వెళ్తున్నాను, వైజాగ్ వెళ్తున్నాను, రేపు నైట్ వెళ్తాను నేను. సో అక్కడ ఆ వీడియోస్ కూడా పెడతాను నేను. సో ఏంటంటే ఇప్పుడు ఏది ఇప్పుడు ఇట్లా మనీ పోయినా అని నేను దిగులు కూర్చుంటే, మా ఫ్రెండ్ చాలా ఇయర్స్ నుంచి తెలుసు నాకు, నా కాలేజ్లో ఉన్నప్పటి నుంచి ఆ ఫ్రెండ్ని మ్యారేజ్ అని చెప్పి చాలా రోజుల నుంచి చూస్తున్నాను నేను.
సో ఫైనల్లీ వాళ్ళు లవ్ అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకుంటున్నారు. చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాను నేను. దానికైతే వెళ్తున్నాను ఏ టు జెడ్ నేను అక్కడ కూడా మీకు మొత్తం ఏ టు జెడ్ వీడియో తీసి నేను అప్లోడ్ అయితే చేస్తాను. చూడడం అయితే మర్చిపోమాకండి, ఓకేనా? సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై గైస్.